గూరిపాడ గారపాడు అంటే నాకు ఆయన ఒరిజినల్ పేరు నాకు తెలియదు, అందుకని నాకు ప్రతిసారి నాకు వేరే గుర్తుంటుంది. ఏమంటారు దాని గురించి నేను అప్పుడే చూసా, నాకు ఇన్ఫర్మేషన్ లేదు. అదే నా పాయింట్లో చిరంజీవి గారు రాష్ట్రానికి సంబంధించిన వెల్త్ ఫ్యామిలీకి సంబంధించిన కాదు కదా, అందుకని నాగబాబు గారు క్షమించారు ఆయన ఆయన పర్సనల్ ఒపీనియన్. మేము మాత్రం క్షమించండి అంటే ఆయన క్షమాపణ వద్దు, అందుకనే ఆయన ఆయన అంత స్ట్రాంగ్గా చేశారు. క్షమాపణ నేనేదో నిన్న చూస్తాను, వారు రాత్రి దాంట్లో చూస్తాను క్షమాపణ ఏదో లెటర్ పంపించారు. క్షమాపణ లెటర్ ఏదో పంపించారు, నిజం లెటర్ ఎవరు తెలియదు, మీరు పంపించారా? మా వైరల్ అవుతుంది అది, ఏదో క్షమాపణ లెటర్ ఏదో పంపించారు. నేను అంటే అలాగ అనగుండకూడదు అని చెప్పి ఒక లెటర్ ఏదో పంపించారు. నెక్స్ట్ డే నుంచి వైరల్ అవుతుంది, నిజం నిజం లెటర్ కాదో తెలియదు కానీ బట్ ఏది ఏం జరిగినా సార్ చెప్పినట్టు ఆ పర్టికులర్ టైం ఆ పర్టికులర్ చిరంజీవి గారిని ఆయన ఆ మాట అనకూడదు, ఆయన సంబంధం లేని ఇస్తుంది. కాబట్టి అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ మొత్తం టోటల్గా ఆయన ఎవరిని హర్ట్ చేయకూడదు ఉద్దేశంతో ఫోటో సెక్షన్ ఇచ్చుకుంటూ ఆ స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు ఆయన అంత దూరంలో ఉంటప్పుడు అక్కడ వాలంటీర్స్ చెప్పొచ్చు కానీ డైరెక్ట్గా అంత పెద్ద ఆయన్ని అంటే గడ్డపడిగా పెద్ద అవ్వచ్చు, పెద్ద ఆయన అవ్వచ్చు. కాబట్టి చిరంజీవి గారు కూడా ఇప్పుడు అమ్మగారు చెప్పిన రాష్ట్రానికి ఆయన కూడా అందరికీ కావాల్సింది వ్యక్తి, అందుకే అలాంటప్పుడు ఆ వ్యక్తిని ఆ మాట అనకూడదు అని అన్నందుకు అందరికీ బాధ అనిపిస్తుంది. నాకు కూడా బాధ అనిపిస్తుంది. నేను కూడా నా పాయింట్లో ప్రవచనాలు చెప్పేంత తెలివి ఉన్న మనిషి ఎవరైతే ఫోటోలు తీసుకుంటారో వాళ్ళని అన్నారు కానీ చిరంజీవి గారిని అనుకోండి. మీ చిరంజీవి గారిని ఇక్కడికి రానివ్వండి, నేను నాకు పని అడుగుతుంది అని వాళ్ళని అనగా ఎవరైతే రాని ఇవ్వట్లేదు. నేను డైరెక్ట్గా చిరంజీవి గారు తప్పులేక బిహేవ్ చేయడం అనేది దానికి ఆయన ప్రవచనాలు చేయండి సార్.